బెర్లిన్ జర్మనీ 1995 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తూ మైకేల్ బాట్ అనే వ్యక్తిని చూస్తాం. ఇతను రాత్రి ఆమెతో స్పెండ్ చేస్తాడు, అందువల్ల ఆమె కోసం బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తాడు. ఇతను ఒక ఫేమస్ లాయర్. ఇతను భార్యకి డివోర్స్ ఇచ్చాడు. ఇతనికి ఒక కూతురు కూడా ఉంటుంది. ఆమె ఫారిన్లో చదువుతూ ఉంటుంది. కొంచెం సేపు తర్వాత ఆమె వెళ్ళిపోతుంది. మైకేల్ కిటికీ దగ్గరికి వచ్చి చూస్తాడు. ట్రైన్ వెళుతూ కనిపిస్తుంది. మైకేల్ తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇక్కడ సినిమా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. అది 1958 ఇండియా. అప్పుడు మైకేల్ స్కూల్కి వెళ్తూ ఉంటాడు. అతని ఏజ్ 14 ఇయర్స్ ఓల్డ్. స్కూల్ అయిపోయాక ట్రైన్లో ఇంటికి వెళ్తూ ఉంటాడు. మైకేల్కి కడుపులో వికారంగా అనిపించి ట్రైన్ దిగిన తర్వాత ఒక అపార్ట్మెంట్ గేట్ దగ్గర వామిటింగ్ చేసుకుంటాడు. ఒక లేడీ తనకి హెల్ప్ చేస్తుంది, వామిటింగ్ కూడా క్లీన్ చేస్తుంది. తర్వాత తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. డాక్టర్ మైకేల్కి ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫీవర్ అని, 3 నెలలు ఇంట్లోనే ఉండాలి అని చెప్తాడు. మైకేల్ ఆరోగ్యం బాగయ్యాక వాళ్ళమ్మని, నాకు బాగాలేనప్పుడు ఒక లేడీ హెల్ప్ చేసింది, నన్ను ఇంటి దగ్గర కూడా డ్రాప్ చేసింది, ఆమెకి థ్యాంక్స్ చెప్పాలి అని వాళ్ళమ్మకి చెప్పి వెళ్తాడు. మైకేల్ ఫ్లవర్ బొక్కీతో హెన్నా ఇంటికి వెళ్తాడు. హెన్నా, నీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతుంది. తను పని మీద బయటికి వెళ్లాల్సింది, అందుకని మైకేల్ని బయట వెయిట్ చేయి, వెళ్లేదారిలో నీతో మాట్లాడతాను అని చెప్తుంది. హెన్నా డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండగా మైకేల్ కిటికీలోంచి చూస్తాడు. అనుకోకుండా దొరికిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాత నుంచి డాక్కుని హెన్నాని చూస్తూ ఉంటాడు. ఒకరోజు మళ్ళీ హెన్నాని కలవడానికి వెళ్తాడు. అప్పుడు హెన్నా కింద నుంచి బొగ్గు తీసుకురమ్మని మైకేల్కి చెప్తుంది. అప్పుడు అతని మొహం ఇంకా డ్రెస్ అంతా పాడై ఉంటుంది. అందువల్ల హెన్నా మైకేల్కి, నువ్వు ఇలా ఇంటికి ఎలా వెళ్తావు, రా నేను క్లీన్ చేస్తాను అని మైకేల్కి స్నానం చేస్తుంది. తను కూడా డ్రెస్ రిమూవ్ చేసి మైకేల్ని హక్ చేసుకుంటుంది. ఇందుకోసమే కదా నువ్వు చాలా రోజులుగా నా వెంట తిరుగుతున్నావు అంటుంది. మైకేల్ సమాధానం ఇవ్వడు, సైలెంట్గా ఉంటాడు. ఇద్దరూ ఇంటిమేట్ అవుతారు. తర్వాత మైకేల్ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ నాన్న ఇంత టైం దాకా ఎక్కడున్నావని అడుగుతాడు. ఏదో కారణం చెప్పి తప్పించుకుంటాడు. తన చెల్లెలు అబద్ధం చెప్తున్నాడు అంటుంది. వాళ్ళమ్మ సపోర్ట్ చేస్తుంది, మైకేల్ ఎప్పుడూ అబద్ధం చెప్పడు అని. మైకేల్ డాక్టర్ ఇప్పుడు నా హెల్త్ బాగానే ఉంది అని చెప్పారు కదా, నేను రేపటి నుండి స్కూల్కి వెళ్తాను అని వాళ్ళ నాన్నని రిక్వెస్ట్ చేస్తాడు. మైకేల్ ఆరోగ్యం బాగానే ఉంది అని స్కూల్కి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. మైకేల్ రోజు స్కూల్ డుమ్మా కొట్టి హెన్నాని కలుస్తూ ఉంటాడు. ఇద్దరూ ఇంటిమేట్ అవుతూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత నీ పేరేంటి అని ఇద్దరు అడిగి తెలుసుకుంటారు. అప్పుడు ఇది కూడా తెలుస్తుంది, మైకేల్కి 14 ఏళ్ళు, హెన్నాకి 35 ఏళ్ళు. హెన్నా లిటరేచర్ బుక్ చదివి వినిపించు అని, ఆ తర్వాతే మనిద్దరం ఇంటిమేట్ అయ్యేది అని చెప్తుంది. మైకేల్ ఆమె చెప్పినట్టే చేస్తాడు. తర్వాత మైకేల్ హెన్నాతో ట్రిప్ వెళ్దామని చెప్తాడు. తన దగ్గర ఉన్న స్టాంప్ కలెక్షన్స్లో నుంచి కొన్ని అమ్మేసి డబ్బులు తెస్తాడు. ఇద్దరు సైకిల్లో తిరగడానికి వెళ్తారు. ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. మైకేల్ హెన్నాని లవ్ చేస్తున్నాడు. హెన్నా కూడా మైకేల్ ప్రేమలో మునిగిపోయింది. ఇద్దరు ఒక రెస్టారెంట్కి వెళ్తారు. హెన్నా మెనూ చూసి ఆర్డర్ చేయదు. మైకేల్ ఏది ఆర్డర్ చేస్తే అదే తింటానంటుంది. అది తర్వాత అర్థమవుతుంది. మైకేల్ రెస్టారెంట్లో బిల్ పే చేసి వెళ్తూ ఉంటాడు. ఆ రెస్టారెంట్ లేడీ, నీకు మీ అమ్మకి ఫుడ్ నచ్చిందా అని అడుగుతుంది. మైకేల్ ఆమెతో హెన్నా తన అమ్మ కాదు, గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాలి అనుకుంటాడు. ఆమె ఎదురుగానే హెన్నాని కిస్ చేస్తాడు. తర్వాత ఇద్దరు ఒక చర్చ్కి వెళ్తారు. అక్కడ ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. హెన్నా ఎమోషనల్ అయిపోతుంది. ఇద్దరు ఒక ప్లేస్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. మైకేల్ హెన్నా కోసం ఒక కవిత రాస్తుంటాడు. అన్ఫార్చునేట్లీ హెన్నాకి వినిపించడు. మైకేల్ చేతిలో ఉన్న బుక్లో ఈ పొయట్రీ ఉంటుంది. అది మైకేల్ హెన్నా కోసం రాసుంటాడు. ఒక కేసు విషయంలో మైకేల్ కోర్ట్ రూమ్లోకి వెళ్తాడు. అప్పుడు మళ్ళీ తన పాత రోజులు గుర్తొస్తాయి. సీన్ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది. స్కూల్లో సోఫీ అనే అమ్మాయి మైకేల్ని లైక్ చేస్తుంది. కానీ మైకేల్ తన ఏజ్ వాళ్ళని వదిలేసి హెన్నాతో గడపడానికి ఇష్టపడేవాడు. ఒకరోజు హెన్నాకి జాబ్లో ప్రమోషన్ వస్తుంది. వేరే ఊరు వెళ్ళిపోవాలి. హెన్నాకి చాలా బాధ కలుగుతుంది. తర్వాత ఎవ్వరికీ చెప్పకుండా హెన్నా వెళ్ళిపోతుంది. తరువాత మైకేల్ హెన్నా ఇంటికి వెళ్ళి చూస్తాడు. తను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి ఉంటుంది. మైకేల్ మనసు విరిగిపోతుంది. ఇలా 8 ఇయర్స్ గడిచిపోతాయి. ఇప్పుడు మైకేల్కి 23 ఇయర్స్. తను కాలేజ్లో లా చదువుతూ ఉంటాడు. అప్పుడు ఒక సెమినార్ జరుగుతుంది. ఒక కేసు ట్రయల్ కోసం స్టూడెంట్స్ని అక్కడికి తీసుకువెళ్తారు. సెమినార్ స్టార్ట్ అవుతుంది. జడ్జ్ విచారణ స్టార్ట్ చేయమంటారు. హెన్నాని పిలుస్తారు. మైకేల్ హెన్నాని చూసి షాక్ అవుతాడు. హెన్నా ఒక కేసులో ఇరుక్కుంది. అక్కడ 300 మంది చనిపోయారు. అందులో ఒక అమ్మాయి మాత్రమే బతికుంటుంది. ఆమె పేరు ఎలేనా. ఆమె వీళ్ళ మీద ఒక బుక్కే రాసుంటుంది. అందులో హెన్నాని స్పెషల్గా మెన్షన్ చేస్తుంది. అక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా హెన్నాని ఆ కేసులో ఇరికిస్తారు. మైకేల్ గుండె పగిలిపోతుంది. హెన్నా ఆ రోజు డ్యూటీలో ఉంది.
హెన్నానే వాళ్ళు చనిపోవడానికి కారణం అంటారు. హెన్నా ఒప్పుకోదు. చనిపోయిన వారి దగ్గర ఒక లెటర్ దొరుకుతుంది. జడ్జ్ హెన్నాని నీ హ్యాండ్ రైటింగ్ ఇవ్వు, చెక్ చేస్తారు అని చెప్తాడు. హెన్నా ఉన్నట్టుండి అంతా నేనే చేశాను అని ఒప్పుకుంటుంది. హెన్నా ఇలా ఎందుకు చెప్పింది? అసలు హెన్నాకి చదవటం రాయడం రాదు, అందుకే బుక్స్ వేరే వాళ్ళని చదవమని అడుగుతుంది. మరి హెన్నా నేరం నేనే చేశాను అని ఎందుకు ఒప్పుకుంది? అంటే ఆమెకి చదువు రాదు అని అందరి ముందు చెప్పడం ఇష్టం లేదు, అందుకే నేనే చేశాను అని ఒప్పుకుంటుంది. మైకిల్కి అనుమానం వస్తుంది. హెన్నాకి చదవటం రాదు, అందుకే బుక్స్ చదవమని అడిగేది. ఇంకా రెస్టారెంట్లో కూడా ఆర్డర్ ఇవ్వలేదు. ఆఫీస్లో జాబ్ వచ్చినా కూడా వదులుకుని గార్డ్ జాబ్లో చేరుతుంది. మైకిల్ ఈ విషయం తన ప్రొఫెసర్తో చెప్తాడు. హెన్నా చదువుకోలేదు, హెన్నాని కావాలని ఈ కేసులో ఇరికిస్తున్నారు అని. ప్రొఫెసర్, ఆమెని మనం కాపాడలేము, ఎందుకంటే తనే నేరం చేశా అని ఒప్పుకుంది. కానీ ఒకే మార్గం ఉంది, అది ఆమెకి చదువు రాదు అని చెప్పటం. మైకిల్ హెన్నాని కన్విన్స్ చేయాలి అనుకుంటాడు. హెన్నాని కలవడానికి జైలుకి వెళ్తాడు, కానీ కలవలేక తిరిగి వచ్చేస్తాడు. తనని ఎలాగైనా కాపాడాలి అనుకుంటాడు. మళ్ళీ కేసు హియరింగ్కి వస్తుంది. చర్చ్ మిగతా వాళ్ళకి 4 ఏళ్ళు, హెన్నాకి జీవిత ఖైదు వేస్తాడు. మైకిల్ కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. తర్వాత మైకిల్ పెళ్లి చేసుకుంటాడు, ఒక కూతురు పుడుతుంది. మైకిల్ ఇంకా హెన్నానే లవ్ చేస్తూ ఉంటాడు, అందువల్ల భార్యతో విడాకులు తీసుకుంటాడు. కూతుర్ని దూరంగా చదివిస్తూ ఉంటాడు. ఒకరోజు తనకి పాత బుక్స్ దొరుకుతాయి, అవి హెన్నాకి చదివి వినిపించిన బుక్స్. మైకిల్ ఆ బుక్స్ చదివి రికార్డ్ చేసి హెన్నాకి పంపిస్తాడు. హెన్నా అవి వింటూ జైల్లో లైబ్రరీలో బుక్స్ తీసుకుని చదవడం రాయడం నేర్చుకుంటుంది. కొన్ని రోజుల్లో మైకిల్కి ఉత్తరాలు రాస్తుంది, కానీ మైకిల్ రిప్లై ఇవ్వడు. జైల్లో హెన్నాకి 20 ఏళ్ళు గడిచిపోతాయి. ఫైనల్గా హెన్నాని వదిలేస్తాడు. హెన్నా కోసం జైల్ వార్డెన్ మైకిల్కి కాల్ చేస్తుంది. హెన్నాకి మైకిల్ తప్ప ఇంకెవరూ లేరు. ఆ కారణంగా మైకిల్కి కాల్ చేసి హెన్నాకి మంచి బిహేవియర్ వల్ల ఆమె శిక్ష తగ్గించి ముందుగా రిలీజ్ చేస్తున్నారు అని, ఆమెకి నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు, నువ్వు ఆమె కోసం ఒక ఇల్లు జాబ్ చూసిపెట్టు, నువ్వు కూడా కాదంటే హెన్నా చనిపోతుంది అంటుంది. మైకిల్ హెన్నా కోసం ఒక ఇల్లు జాబ్ చూడటానికి ఒప్పుకుంటాడు. జైలు నుంచి రిలీజ్ అయ్యే వారం ముందు మైకిల్ హెన్నాని కలుస్తాడు. తనతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. హెన్నా ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. దేవుడా, నేను ఏం తప్పు చేశాను అని ఆమె మనసు చచ్చిపోతుంది. ఇంకేమీ ఆలోచించదు. మైకిల్ హెన్నా కోసం జాబ్ ఇల్లు చూస్తాడు. ఆమెని కలవడానికి జైలుకి వెళ్తాడు. వార్డెన్ హెన్నా సూసైడ్ చేసుకుంది అని చెప్తుంది. మైకిల్ కోసం ఒక లెటర్ రాసి ఉంటుంది, ఒక బాక్స్ కూడా ఇస్తుంది. అందులో, ఇది నా చివరి కోరిక, బాక్స్లో ఉన్న డబ్బులు నా వల్ల బాధపడిన వారికి చేరేలా చేయి అని రాసుంటుంది. ఈ రెస్పాన్సిబిలిటీని మైకిల్కి ఇస్తుంది. మైకిల్ న్యూయార్క్ వెళ్తాడు, ఎలానాని కలుస్తాడు. హెన్నాతో తన రిలేషన్ గురించి ఎవరికీ చెప్పని విషయాలు అన్నీ ఎలానాతో చెప్తాడు. ఇంకా తను చదువుకోలేదు అని జరిగిన విషయం చెప్పి ఆ బాక్స్ ఆమెకి ఇస్తాడు. జరిగిన విషయం తెలుసుకుని ఎలానా చాలా విచారం వ్యక్తం చేస్తుంది. ఆ డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడదు. మైకిల్ ఆ డబ్బుని ఏదైనా వెల్ఫేర్ అసోసియేషన్కి ఇవ్వమని, చదువు లేని వాళ్ళకి ఉపయోగపడతాయి అని చెప్తాడు. ఎలానా అంగీకరిస్తుంది. ప్రజెంట్ 1995. మైకిల్ కూతురు జూలియా ఫారిన్ నుంచి తిరిగి వస్తుంది. షీ ఈజ్ నౌ 21 ఇయర్స్ ఆల్డ్. జూలియాని మైకిల్ ఒక చర్చ్కి తీసుకువెళ్తాడు. అది 40 ఇయర్స్ ముందు హెన్నా మైకిల్ సైకిల్ ట్రిప్కి వెళ్లారు. అక్కడ తన సమాధి ఉంటుంది. జూలియాకి జరిగిందంతా చెప్తూ ఉంటాడు. ఈ సీన్తో ఈ మూవీ ఎండ్ అవుతుంది.